బెల్స్ పాలసీ తిన్నే ముఖ పక్షవాతము అనే తెలుగులో అంటారు. ఈ ముఖపక్షవాతంలో హాఫ్ ఆఫ్ ఫేస్ ముఖ కదలికలు లేకుండా చచ్చిపడిపోతాయి. దీన్ని పారాలసిస్ కేసెస్లలో చూస్తారు. ఆ తర్వాత ఇంజురీస్, హెడ్ ఇంజురీస్ అయినా మెదడులో కంతలు అట్లాంటివి ఏమైనా ఉన్న ఈ బెల్స్ పాలసీ, ఫేషియల్ పాలసీ లాంటివి చూడొచ్చు. ఈ బెల్స్ పాలసీకి ట్రీట్మెంట్లో ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువగా ఎక్సర్సైజెస్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా రికవరీ అనేది ఉంటుంది. ఆ ఎక్సర్సైజెస్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. మూతిని సాధ్యమైనంత వరకు అటు ఇటు తిప్పడానికి ట్రై చేయడం. మూతి ఒక సైడ్ వంకరపోతుంది కాబట్టి ఆపోజిట్ సైడ్ లాగడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ విధంగా కళ్ళను గట్టిగా మూయడానికి ట్రై చేయడం. కళ్ళు ఒక కన్ను మూసుకుపోవడం తక్కువగా ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా మొత్తం మూసుకుపోయేలా ఐస్ క్లోజ్ చేయడానికి ట్రై చేయడం. ఐబ్రోస్ను పైకి కదిలించేయడం. ఐబ్రోస్ని పైకి కదిలిస్తున్నప్పుడు ఫోర్ హెడ్ పైన రింకిల్స్ ఫామ్ అవుతుంటాయి, నుదుటిపై గీతల్లాగా పడతాయి, అది ఏర్పడాలి. కళ్ళు పెద్దవి చేసినప్పుడు ఐబ్రోస్ పైకి లేస్తాయి, దాంతో నుదుటి మీద ఫోల్డింగ్స్ కనబడతాయి. రెండు కనుబొమ్మల మధ్యలో ఉండే ప్లేస్లో చిన్న ఫోల్డింగ్ కనబడేలా ఎక్సర్సైజ్ చేయడం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉండే ఈ అన్నట్టుగా పళ్ళని ఇకిలిస్తున్నట్టుగా ఈ అనడం, ఆ తర్వాత మూతిని దగ్గరికి చేస్తున్నట్టుగా ఓ అనేటట్టుగా రెండు పెదవులను బిగబట్టి గాలిని లీక్ కాకుండా, పెదవుల మధ్య నుంచి లీక్ కాకుండా రెండు చెంపలను ఉబ్బిస్తూ గట్టిగా బిగబట్టడం. దీనిలో ఏమవుతుంది అంటే లిప్స్ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల గాలి ఈజీగా బయటికి పోతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. గదవ దగ్గర ఉండే కండరాలను మూమెంట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. మెడకండరాలను బిగపట్టినట్టయితే ముందు ఉన్న మెడకండరాలను బిగపట్టడం ద్వారా గదమ కండరాలలో మూమెంట్ను ఇనిషియేట్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. లేదా వన్ సైడ్ కావాలి అంటే ఒకే సైడ్ గదమను బిగబట్టడం, మెడను గదమను ఒకేసారి బిగబట్టేలా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం. ముక్కు పక్కన ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ముక్కులను గట్టిగా బిగబట్టినట్టుగా ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. దీంతో ముక్కు చుట్టూ ఉండే కండరాలు, చెంప కండరాలు అనేవి యాక్టివేట్ చేయబడతాయి. కన్ను కొట్టడం అనే ఎక్సర్సైజ్ కూడా ఒక రకమైన ఫేషియల్ ఎక్సర్సైజ్. రెండు కళ్ళని కంప్లీట్గా బలవంతంగా క్లోజ్ చేయడానికి ట్రై చేయడం, లేకపోతే అఫెక్టెడ్ ఐని క్లోజ్ చేయడానికి ట్రై చేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ సలహాలను సూచనలు మాకు ఫీడ్బ్యాక్ రూపంలో అందివ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.